గాంధీ గారు ఒక మాట ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ద గ్రేట్నెస్ ఆఫ్ అ నేషన్ అండ్ ఇట్స్ మోరల్ ప్రోగ్రెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ఇట్స్ ఎనిమల్స్ ఆర్ ట్రీటెడ్ అని అంటే ఒక దేశం యొక్క గొప్పతనం దాని యొక్క నైతికత ఆ దేశం యొక్క పశువుల్ని జంతు జాతుల్ని జీవుల్ని ఎలా చూసుకుంటాం అనే దాని మీద మనం చూసి జడ్జ్ చేయొచ్చు అని నిజమే కదా దేశంలో జనాన్ని పర్యావరణాన్ని దాంతోపాటు వన్యప్రాణుల్ని తర్వాత మృగజాతుల్ని వీటన్నిటిని మనం ఎలా చూసుకుంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈరోజు జూలై ఇరవై తొమ్మిది ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఇది థర్టీన్త్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఈ రోజున టైగర్ని అంటే దానికి సంబంధించిన పరిరక్షణ అవేర్నెస్ సంబంధించిన అంశాలు టైగర్ రేంజ్ కంట్రీస్లో ఈ మొత్తం ఈరోజు మొత్తం చాలా ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే అసలు ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ టైగర్స్ డేకి పెద్దగా వందల చరిత్ర ఏం లేదు పదమూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిలో సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ రష్యాలో జరిగిందనమాట ఆ సమ్మిట్లో ప్రతి సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదో తారీఖున ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా జరుపుకోవాలని చెప్పి అని డిక్లేర్ చేశారు ఎందుకు ఈ డే రోజు అంటే ఫస్ట్ టు ప్రమోట్ గ్లోబల్ కోఆపరేషన్ తర్వాత ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని ఆపటానికి ఎకలాజికల్ బ్యాలెన్స్ని కాపాడటానికి టైగర్ యొక్క పాపులేషన్ తగ్గకుండా చూసుకోవడానికి టైగర్ కీ స్టోన్ స్పీషీస్ అంటే దాని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మీద దాని ప్రభావం చాలా ఉంటుందన్నమాట సో టైగర్కి టైగర్ ఎకో సిస్టమ్కి కనెక్షన్ చాలా ఉంటుంది మొత్తం హెల్దీ ఎకోసిస్టమ్ అండ్ డైవర్సిఫైడ్ ఎకోసిస్టమ్ ఉండాలంటే టైగర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ దాన్ని ప్రమోట్ చేయడానికి అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఎంత ముందుకెళ్ళే ఒకసారి రివ్యూ చేసుకోవడానికి యూత్ని టైగర్ కన్జర్వేషన్ ఎడ్యుకేట్ చేయడానికి ఇండివిజువల్స్ని కూడా మోటివేట్ చేయడానికి కొత్త కొత్త పాలసీస్ తీసుకొచ్చి ఫండింగ్ చేయడానికి రెస్పాన్సిబుల్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి వీటన్నిటికి కూడా ఇంటర్నేషనల్ టైగర్ డేని ఒక డేగా వాడుకుని అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేస్తుంటాం అనమాట మనందరికి తెలుసు విగ్ క్యాట్స్లో టైగర్స్ ప్రముఖ పాత్ర అని భారతదేశంలో మనకి ఉన్న టైగర్స్ ప్రపంచం వ్యాప్తంగా టైగర్స్ చూసుకుంటే కనుక సెవెంటీ పర్సెంట్ టైగర్ పాపులేషన్ భారతదేశంలో ఉంది ట్రెడిషనల్గా టైగర్స్లో ఎయిట్ సబ్ స్పీషీస్ ఉన్నాయి కొన్ని ఆల్రెడీ అంతరించిపోయాయి కూడా భారతదేశంలో ఇండియన్ సబ్కాంటినెంట్లో ఉండే బెంగాల్ టైగర్స్ అంటాం మోస్ట్లీ మనం చూస్తే బెంగాల్ టైగర్స్ ఇండియన్ లో ఉంటాయి క్యాస్పియన్ టైగర్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి అవి జనరల్గా టర్కీ సెంట్రల్ అండ్ వెస్ట్ ఏషియాలో ఉండేయంట కాస్పియన్ టైగర్స్ అమూర్ టైగర్స్ అని చెప్పి రష్యా చైనాలో నార్త్ కొరియాలో ఉంటాయి జావన్ టైగర్స్ ఇవి జావా ఇండోనేషియాలో ఉంటాయి అవి ఎస్టింగ్ టైప్ అయ్యాయి అంతరించిపోయాయి అనమాట సౌత్ చైనా టైగర్ సౌత్ సెంట్రల్ చైనాలో ఉన్నాయి అవి ఉన్నాయి ఇంకా బాలీ టైగర్ బాలీ ఇండోనేషియాలో ఎక్స్టింక్ట్ అయిపోయాయి సుమత్రన్ టైగర్ సుమత్ర ఇండోనేషియా ఇండో చైనా ఇండో చైనీస్ టైగర్స్ కాంటినెంటల్ సౌత్ ఈస్ట్ చైనా అనమాట సో మొత్తం ఎనిమిది రకాల టైగర్ సబ్స్పీషీస్లో మూడు రకాల టైగర్ సబ్స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి ఒకటి క్యాష్పియన్ రెండోది జావన్ మూడోది బాలి ఈ మూడు రకాల టైగర్ స్పీసీసు ఎక్స్టింక్ట్ అయి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అనమాట ఐయూసిఎన్ ప్రకారం టైగర్ అనేది ఎండేంజర్ లిస్ట్లో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఐయూసీఎన్ ప్రకారం టైగర్ ఎండేంజర్ లిస్ట్లో ఉందనమాట దాంతోపాటు సైట్స్లో సైట్స్ అంటే సిఐటిఈఎస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా సైట్స్లో అపెండిక్స్ వన్లో ఉంది అండ్ మన భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో టైగర్ ప్రొటెక్షన్ స్టేటస్ షెడ్యూల్ వన్ అనమాట సో భారతదేశంలో మనం చూస్తే ఫిఫ్టీ త్రీ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ బోర్డ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ప్రపంచంలో ఉన్న టైగర్ పాపులేషన్లో భారతదేశంలోనే డెబ్బై శాతం టైగర్స్ ఉన్నాయన్నమాట భారతదేశంలో లేటెస్ట్ టైగర్ సెన్సెస్ ప్రకారం ఫోర్త్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ ప్రకారం మనకు తెలుసు ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సస్ బయటకు వస్తే లేటెస్ట్ ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో మూడు వేల ఒక్కొంద అరవై టైగర్స్ ఉన్నాయి త్రీ వన్ సిక్స్ సెవెన్ టైగర్స్ ఉన్నాయన్నమాట అండ్ మనం చూస్తే కనుక ఇండియాలో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది ఫైవ్ ట్వంటీ సిక్స్ టైగర్స్ రెండో హైయెస్ట్ కర్ణాటక ఫైవ్ ట్వంటీ ఫోర్ చాలా చిన్న గ్యాపే మధ్యప్రదేశ్ ఐదు వందల ఇరవై ఆరు టైగర్స్ కర్ణాటక ఐదు వందల ఇరవై నాలుగు టైగర్స్ ఉత్తరాఖండ్ తర్వాత మూడో స్థానంలో ఉంది నాలుగు వందల నలభై రెండు టైగర్స్ ఉన్నాయన్నమాట సో ఇండియాలో మొత్తం లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం త్రీ వన్ సిక్స్ సెవెన్ ఇండియా టైగర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో చాలా బెటర్ అయ్యమని అంటున్నారు యాక్చువల్గా ఈ సంవత్సరం ఇండియాకి చాలా గుడ్ న్యూస్ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి యాభై సంవత్సరాలు అయింది మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ టైగర్ ఆ ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ప్రాజెక్ట్ టైగర్ అప్పట్లో ఆవిడ చాలా ఉత్సాహంతో స్టార్ట్ చేశారు ఫిఫ్టీ ఇయర్స్ అయింది అండ్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట మోడీ గారు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఏప్రిల్లో జరిగినప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ సె సెలబ్రేషన్ జరిగినప్పుడు చాలా బాగా మాట్లాడారు కూడా దేశానికి ఇది ఒక ప్రైడ్ మూమెంటు మనం టైగర్స్ని సేవ్ చేయటమే కాదు దాని ఎకో సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ చేసాం ప్రపంచానికే భారతదేశం ఆదర్శం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది సో దీంతో పాటు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా పదమూడు టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయి అంటే పడ పదమూడు దేశాల్లో టైగర్ రేంజ్ టైగర్స్ ఉంటాయి ఇండియా బంగ్లాదేశ్ భూటాన్ కాంబోడియా చైనా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ నేపాల్ రష్యా థాయిలాండ్ వియత్నాం ఈ థర్టీన్ కంట్రీస్ దే ఆర్ టైగర్ రేంజ్ కంట్రీస్ అనమాట టైగర్కి సంబంధించి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ఆన్ టైగర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ సెంట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ దేని గురించి ఉంది అంటే ఇట్ ఈస్ ఆన్ టైగర్స్ కన్జర్వేషన్ అనమాట దాంతోపాటు దేశీయంగా మనం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని కూడా మనం ఇండియాలో టైగర్ కన్జర్వ్ చేయడానికి ఇట్స్ అ స్టాట్యునరీ బాడీ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీస్ స్టాట్యుటరీ బాడీ అంటర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట అండ్ భారతదేశంలో మనం టైగర్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాం దీంతోపాటు మనం చూస్తే ఈ సంవత్సరం ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ లాస్ట్ ఇయర్ ఇయర్ బాగా బాగా పాపులర్ న్యూస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ బిగ్ క్యాట్స్ని కాపాడుకోవడం కోసం ఏడు రకాల బిగ్ క్యాట్స్ ఉన్నాయి టైగర్స్ లైన్స్ లెపర్డ్ స్నో లెపర్డ్ చీతా జాగ్వార్ ప్యూమా ఈ దానిలో టైగర్ చాలా ఇంపార్టెంట్ అనమాట టైగర్ కన్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎలయన్స్ కూడా చాలా పాపులర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలయన్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ అయ్యి ముప్పై యాభై సంవత్సరాలు దాంతోపాటు ఇండియాలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ కూడా చాలా పాపులర్ అవుతుంది వరల్డ్ వైడ్గా ఇండియాలో అండ్ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ థర్టీన్త్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా టైగర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఇంకా టైగర్ పాపులేషన్ ఎలా ఎన్హాన్స్ చేయాలి టైగర్ కీ స్టోన్ స్పీషీస్ కాబట్టి దాన్ని ఇంకా బెటర్గా ఎన్విరాన్మెంట్ కోసం ఎకోసిస్టమ్ కోసం ఎలా ప్రొటెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుందాం